బీజేపీ నేతలను అన్ని చోట్ల అరెస్ట్ చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. రజాకార్ల పరిపాలనను కేసీఆర్ సర్కార్ చూపిస్తుందన్నారు. కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని, రాష్ట ప్రజల్లో తెలంగాణ బడ్జెట్ పై చర్చే లేదే అన్నారు. సీఎం కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, రాష్ట్రంలో ఎంతమందికి చేనేత బంధు ఇచ్చారు ప్రభుత్వం చెప్పాలని సంజయ్ ప్రశ్నించారు. వేల కోట్లు వంద కోట్లు అంటాడు, వేల కోట్లు వంద కోట్లు తప్ప ఇచ్చేది ఇక్కడ లేదు. రాయంత లాస్ట్ పంజాబ్ అరవచ్చం కోసాయి. సిరిసిల్ల కింద లేక ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతమందికి ఇచ్చావు? తెలంగాణ రాష్ట్రం చేనేత బంధు అంటే ఎంతమందికి ఇచ్చావు? చేనేత బంధు ఏదైనా మగ్గాల మీద ఆత్మహత్య చేసుకుంటారు, మగ్గాల మీద గుండెవాళ్ళు వేసుకోతున్నారు. ఒక్క బతుకమ్మ చీరచ్చి చేనేత బతుకు బర్బాద్ చేసి పడేసాను. మళ్ళీ దానికి ఏం అందిస్తారు? ఆ అసెంబ్లీ పెట్టిందే మోడీ అందించడం, కేంద్ర అందించడానికి సరిపోయింది. అసలు మొత్తం బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ నుంచి మాట్లాడక, బడ్జెట్ మీద చర్చ జరగకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి కేవలం కేంద్ర అందించడమే. కేంద్రం ఏం చేస్తలేదు, నువ్వేం చేస్తావు చెప్పరా ఫస్ట్. నువ్వు ఉద్ధరించింది ఏంది? నువ్వు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేంది? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేంది? అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు నెరవేర్చిన హామీలేండి? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి నువ్వు చర్చ సిద్ధమా? రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక రెండు సంవత్సరాల నుంచి అభివృద్ధి అనే మాట నోటకెళ్తలేదు. రెండు సంవత్సరాలు కేవలం మోడీ అందించలేదు. డిప్రెషన్ బాగా వయసు మీద పడ్డది, మనిషి ఖాయాలు తప్పిడు బాగా డిప్రెషన్ వేడు పోయి ఏం మాట్లాడుతున్నా వెనక అర్థం అవ్వట్లేదు. ఏడమైనా అబద్ధాలే, నాందేడు ఏమైనా అబద్ధాలే, బీహార్ ఏమైనా అబద్ధాలే, యూపీ ఏమైనా అబద్ధాలే, మహారాష్ట్ర ఏమైనా అబద్ధాలే, తెలంగాణ తిరిగిన కూడా అబద్ధాలే. అది నోరుగా తాటి మరి నవ్వుడు జనవంత నవ్వుడు నవ్వుకుండా సిగ్గులేదు అండి. ఇంత నవ్వుతారు, అబద్ధాలు ఆడితే ఒక్కసారి అబద్ధాలు ఆడాలి. ఇలా పోడు భూముల గురించి మాట్లాడాడు. కొంచెమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి అఖలు ఉండాలి, కొంచెమన్నా జ్ఞానం ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. పోడు